హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయానండ్. నేను మీ తేజస్వి. ఈరోజు వీడియోలో మీకు ఒక సూపర్ టీ రెసిపీని చూపించబోతున్నాను. అదేమిటంటే లెమన్ గ్రాస్ టీ. దీనివల్ల మన శరీరంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో దీనిని ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. ముందుగా నేనైతే మా ఇంట్లో పెంచుకుంటున్నాను ఈ లెమన్ గ్రాస్ చెట్టుని. చిన్న ప్లాంట్గా తీసుకొచ్చుకున్నాను. అది కొంచెం కొంచెంగా బాగానే పెరుగుతుంది. సో చాలా తక్కువ రేట్లోనే మీకు బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. సో వీలైతే మీరు కూడా ఈ ప్లాంట్ని తీసుకొచ్చుకుని చక్కగా ఇంట్లోనే పెంచుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఈ టీ రెసిపీని ఎలా తయారు చేయాలో చెప్తాను. సో ముందుగా దీని నుంచి ఒక 4 నుంచి 6 వరకు స్టెమ్స్ కట్ చేసుకోండి. మనం ఎన్ని కప్పులు టీ పెట్టుకుంటామో దానికి సరిపడా అది కట్ చేసుకుని ఆ స్టెమ్స్ని తీసుకుని మనం ఈ టీని ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. సో ఎలాగని చూద్దామా. ముందుగా ఆ స్టెమ్స్ని శుభ్రంగా కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత ఆ ఆకుల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలాగా ఒక టీ పాట్ తీసుకుని దాంట్లో నేను 2 కప్స్కి నేను టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ని పోసేసుకున్నాను. పోసుకున్న తర్వాత వాటర్ని ఒక 5 మినిట్స్ పాటు మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న లెమన్ గ్రాస్ ఆకు ముక్కల్ని అండ్ ఒక అంగుళం సైజు అల్లం ముక్కని దంచి వేసి నేను టీగా వేసుకున్నాను. సో అల్లం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా వస్తుంది. చాలామంది అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా వేస్తారు. దానికంటే దంచి వేసుకోవడం వల్ల అల్లం రసం టీలో బాగా దిగుతుంది. సో అల్లం అంతా వేసేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు టీని బాగా మరిగించుకోవాలి. సో మరిగించేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని దానికి మూత పెట్టుకుని 1-2 నిమిషాల పాటు ఉండాలి. టీని కొంచెం చల్లార పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని ఐస్ టీగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హనీ వేసి కొంచెం గోరువెచ్చగానే సర్వ్ చేస్తున్నాను. హనీ వేస్తున్నప్పుడు మాత్రం మనం బాగా హాట్గా ఉన్నప్పుడు మాత్రం హనీ యూజ్ చేయకూడదని చెప్తారు కదా, అందుకని కొంచెం వేడి తగ్గిన తర్వాత హనీ కలుపుకుంటే చాలా బాగుంది. అసలు ఇల్లంతా అయితే చాలా ఫ్లేవర్గా స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. దీంట్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా కలుపుతున్నాను. సో లెమన్ కూడా మనకి చాలా మంచిది కాబట్టి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. రిఫ్రెష్మెంట్గా ఫీల్ అవుతారు ఈ టీ తీసుకున్న తర్వాత. సో ఇప్పుడు వచ్చేపాటికి 1 టేబుల్ స్పూన్ వరకు దీంట్లో హనీ వేసుకోవచ్చు. నేనైతే 1/2 టేబుల్ స్పూనే వేస్తున్నాను, ఎందుకంటే మనం ఇది వెయిట్ లాస్ కోసం చేస్తున్నాం కాబట్టి స్వీట్నెస్ ఎక్కువ తీసుకోకూడదు కాబట్టి. సో మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. సపోజ్ మీ ఇంట్లో కనుక లెమన్ గ్రాస్ ప్లాంట్స్ లేకపోయినా మనకి బయట మార్కెట్లో పౌడర్గా కూడా దొరుకుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి తెచ్చుకొని మీరు ఈ టీని మీరు ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆయానండి. నేను మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుంటాను.